కడప జిల్లా దుహూరు మండలం గుడిపాడు గ్రామ పంచాయతీ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్. ఈ కార్యక్రమంలో దుహూరు మండల ప్రత్యేక అధికారిగా షేక్ ఇమ్రాన్, ఎంపీడీఓ ప్రసాద్, మండల తెదేపా అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు పాపినేని రాంబాబు మరియు మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో అప్పులు, ఎన్నో సమస్యలు, ఆ సమస్యల బాటలో ఎన్నో హామీలు ఇవ్వడం ప్రజలకు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చి తర్వాత ప్రజలందరూ చంద్రబాబు నాయుడు అయితేనే సాధించగలుగుతారు అనే నమ్మకంతో 164 సీట్లు గవర్నమెంట్ ఇచ్చి ఈరోజు మన గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 100 రోజులు చేసినటువంటి ప్రోగ్రాంలు వివరించి మీకు చెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన పింఛన్ విషయానికి వస్తే 3000 నుంచి 4000 పెంచాం, అంటే 1000 రూపాయలు పెంచాం. ఏ గవర్నమెంట్ ఇండియాలో 4000 పెంచేసే గవర్నమెంట్ ఎక్కడా లేదు. ఓన్లీ ఒకే ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటే, బాగా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఇంతకుముందున్న గవర్నమెంట్ 2000 నుంచి 3000 పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. మన ప్రభుత్వం వచ్చిన మాట చెప్పిన ప్రకారం 1వ తారీఖునే 175 క్యాంటీన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా రైతులు ల్యాండ్ యాక్ట్తో ఆ భూమి ఎవరుకుంటారా, ఎప్పుడు పోతే ఇంకొక చాలా భయభ్రాంతులు ఉన్నారు. ఆ ల్యాండ్ యాక్ట్ ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వర్షాలు వచ్చాయి, విపరీతమైన వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాల్లో విజయవాడ ఎప్పుడు ఊహించిన రీతిలో ఒక్కొక్క ఇంట్లో 10 అడుగులు నీళ్ళు నిలబడి 10 అడుగులు అంటే మనిషి ఉంటే మనిషి కూడా మునిగిపోతారు. ఒక్కొక్క ఇంట్లో 10 అడుగులు నీళ్ళు నిలబడితే అటువంటి సమస్యలు ఉన్నటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ మన జిల్లా దాంట్లో కూర్చొని ఆఫీస్లో అదే సెక్రటరీగా మార్చి 10 రోజులు